అందుకొరకు మరి మిదులారా ఇవన్నీ పోవాలంటే మనకు మన రాజ్యం ఇదంతా ఏంది నేను చెప్పుడే అనుకున్నది ఏందంటే ఇవన్నీ పోవాలంటే మన రాజ్యం రావాలి మన రాజ్యం అంటే ఎవర్ది రైతుల రాజ్యం పేద రైతుల రాజ్యం రావాలి భూస్వాముల రాజ్యం వస్తే మళ్ళీ వారు దుబ్బేస్తారు మొత్తం పేద రైతుల రాజ్యం రావాలి దున్నేవానికే భూమి ఇవ్వాలి భూమిని దున్నేటోనికే పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇచ్చి వాళ్ళకి అన్ని రైతు బంధు స్కీమ్లు అన్ని కూడా వాళ్ళకే ఇవ్వాలి వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకోవాలి వాళ్ళేం పాపం చేసిండ్రు వాళ్ళు ఏం పాపం చేయాలి తిండి పెట్టడానికి రైతు ఆయన ఏం పాపం చేసిండు వాళ్ళని కుటుంబాలను కూడా ఆదుకోవాలి వాళ్ళకి ఇంకా ఎక్కువ సహాయం చేయాలి ఈ మల్లారెడ్డికి ఎందుకు ఇవ్వాలండి నాకు అర్థం కాదు 33 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయని 300 ఎకరాల భూమి ఉన్నది ఆయనకి ఎందుకు మల్లారెడ్డికి ఆయనకు రైతు బంధు ఇచ్చిన ప్రజలు కూడా 20 ఏమంటారు 6 కోట్లు 7 కోట్లు పోతుంది మల్లారెడ్డికి 300 ఎకరాలు 3 కోట్లు వస్తాయి ఆయనకు రైతు బంధు 300 ఎకరాలు అంటే 3 కోట్లు రైతు బంధు వస్తుంది ఆ మరి నేనేమంటానంటే నువ్వు ఆ పెద్దోళ్ళకి ఇచ్చేవాళ్ళకి చిన్నోళ్ళకి ఎవరికి అన్నసుంటోళ్ళకి ఇవ్వడానికి 5000 బదులు 15000 ఇవ్వండి తప్పే ఉన్నది ఈ 8 సంవత్సరాలు ఈ 5 సంవత్సరాల్లో వీళ్ళు 50000 కోట్లు 60000 కోట్లు రైతు బంధు ఇచ్చిన ఉన్నారు అట్లా భూస్వాములకేమో 50000 కోట్లు ఇచ్చిండ్రు పేదలకు 10000 కోట్లు ఇచ్చిండ్రు ఇది వాస్తవం దాన్ని లెక్కలే చెప్తున్నాయి అందుకొరకే ఈ రోజు మిత్రులారా మన భూమి మన ఇల్లు మన రోడ్డు మన ఊరు మన దవకాన మన పిల్లల చదువులు ఎలా ఒక అన్న అన్నాడు మేము నేను గురుకుల పాఠశాల సెక్రటరీ ఉన్నప్పుడు ఏమో మంచి తిండి దొరికింది చికెన్ మటన్ నెయ్యి గుడ్డు అని తిన్నారు పిల్లలు కరెక్ట్ కానీ ఇప్పుడు అవి పెడతలేదు ఏమనంటే బిల్లు వస్తలేదు అరే జైళ్ళలో ఉండే ఖైదీలకేమో 50 రూపాయలు ఇస్తున్నారు రోజుకు జైళ్ళ ఖైదీలకేమో 50 రూపాయలు ఇక్కడ చూస్తేనేమో పిల్లలకు 20 రూపాయలు మన గోర్గల్ పోయినాం గోర్గల్ పోతే